Providing three pregnant women nutritious food. Same thing, this patient also needed a nutritious food. So we had to give nutritious food. And another. So we looked at my main seizure, I think. And ambulance, when I got treatment to ambulance for our problem. In the Alampur constituency, AC constituency, and it now based upon the hospital in a 2-page order. అండ్ బర్డన్ గద్వాకి పడుతుంది, ప్రతి ఒక్కరికి గద్వాకి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి పేషెంట్స్ కూడా. అండ్ సాచురేషన్ లెవెల్స్ తగ్గినప్పుడు పంపిస్తున్నాం అంటున్నారు, కానీ ఇమ్మీడియట్ గా గద్వాకి వెళ్లే లోపే చాలా మంది డెత్ కూడా జరగడం జరుగుతుంది. సో అనప్పుర్ కి అనప్పుర్ ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, అండ్ బెడ్స్, ఎక్స్ట్రా బెడ్స్ ఇవన్నీ శాంక్షన్ చేస్తే డెఫినెట్ గా మనకు కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ విత్ ఈవెంట్లో బోర్డర్ డిస్ట్రిక్ట్ అండ్ మా స్టాఫ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల చాలా వరకు అంటే కంపారిటివ్లీ లాస్ట్ టైం ఈసారి చాలా బెటర్ గా ఉంది, కేసెస్ కూడా తక్కువ ఉన్నాయి, వాళ్ళకున్న ఎఫిషియన్సీ కన్నా కూడా చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు మా డాక్టర్స్. ఈరోజు ఫ్రమ్ ఏఎన్ఎంస్ నుంచి నియమించిన వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి మెయిన్ చేసే ఫేవర్ ఏంటంటే కొంత స్టాఫ్ ఇవ్వడం వల్ల డెఫినెట్ గా వాళ్ళ బర్బర్డన్ తగ్గియొచ్చు. డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ రెండు బర్డన్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక పేషెంట్ ని కరెక్ట్ గా అటెండ్ చేయలేకపోతున్నారు. సో ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ మాకు స్టాఫ్ ని అలాట్ చేయాలని స్పెషల్ గా కోరుకుంటున్నాను. అండ్ దట్ అలంపూర్ కి ఎక్స్ట్రా బెడ్స్ ప్లస్ డాక్టర్స్ సఫిషియెంట్ స్టాఫ్ ని అలాట్ చేసేస్తే గద్వాల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి బర్డన్ కాకుండా ఉంటుంది. సో ప్లీజ్ ఆ ఇష్యూ పైన స్పెషల్ గా కేర్ తీసుకొని నేను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోండి. మెయిన్ పాయింట్స్ ఇదే.